బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం నేడు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వం నేడు బడ్జెట్ ని అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 1,82,914 కోట్ల రూపాయల పన్ను ప్రతిపాదించగా, ఈసారి 11% పైగా అంచనాలను పెంచుతూ సుమారు 2.04 లక్షల కోట్ల బడ్జెట్ ను ప్రతిపాదించనున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర రాబడులపై పూర్తి విశ్వాసంతో ప్రభుత్వం ముందుకు వెళ్లనున్న ప్రభుత్వం సంక్షేమ రంగానికి భారీగా కేటాయింపులు చేయనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కంటే ప్రగతి పద్దు 13% పైగా, నిర్వహణ పద్దు 10% మేర పెరగనుంది. ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు శాసనసభలో ఉదయం 11:30 బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. శాసన మండలిలో రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెడతారు. లాక్డౌన్ అనంతరం పరిస్థితులు చక్కబడడంతో ప్రస్తుతం ప్రభుత్వ రాబడులు బాగానే పెరిగాయి. సొంత పన్నుల ఆదాయంతో పాటు అదనంగా 30,000 కోట్ల వరకు ఆదాయం పెంచుకునేందుకు అవకాశం ఉందని హరీష్ రావు నేతృత్వంలోని మంత్రివర్గ ఉప సంఘం అంచనా వేసింది. కరోనాకు ముందు 2014 నుంచి 2019 సంవత్సరం వరకు 17.24% సగటు వార్షిక వృద్ధి రేటు నమోదు చేసిన నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ ఇంచుమించుగా అదే వృద్ధి ఉండవచ్చని ప్రభుత్వం అంచనా వేసింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీకాంత్ చెప్పండి, తెలంగాణలో ఈ సంవత్సరం బడ్జెట్ లో ఏ అంశాలను పొందుపరిచారు, ఎవరెవరికి లాభదాయకంగా ఉంటుందంటారు ఈ బడ్జెట్, ఈ సంవత్సరం బడ్జెట్? గుడ్ మార్నింగ్ మాధురి. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ కి అయితే కేంద్ర ఉన్నటువంటి సారీ కేబినెట్ ఆమోద ముద్ర అయితే వేసింది. దేశ చరిత్రలోనే అతిపెద్ద రాష్ట్ర బడ్జెట్ ను కూడా ప్రవేశపెట్టేందుకు తెలంగాణ సర్కార్ అయితే అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కూడా ఈసారి ఏకంగా 2,00,000 కోట్లతో కూడా బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. కరోనా ప్రభావం ఆర్థిక మాధ్యమంతో కూడా 20% బడ్జెట్ కుదించాలని చెప్పి ప్రభుత్వం అయితే భావించింది. కానీ ఎక్సైజ్, రిజిస్ట్రేషన్లు, ఇతర విభాగాల్లో కూడా ఆదాయం పుంజుకోవడంతో ఏకంగా 2,00,000 కోట్ల బడ్జెట్ కూడా ప్రవేశపెట్టేందుకైతే సర్కార్ సిద్ధమైనట్టుగా చెప్పవచ్చు. గత ఆర్థిక సంవత్సరంలో చూసుకుంటే మాత్రం 182,000 కోట్ల పైచీలకు బడ్జెట్ కూడా ప్రవేశపెట్టింది ప్రభుత్వం. అయితే ఈ బడ్జెట్ లో కూడా సంక్షేమ రంగాల విషయంలో కూడా ఎలాంటి కోతలు విధించకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా నీటి పారుదల ప్రాజెక్టులకు కూడా ఉన్నటువంటి ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఎస్సీ సబ్ ప్లాన్ కోసం కూడా పెద్ద ఎత్తున కూడా నిధులను కేటాయించనున్నారు. తెలంగాణ బడ్జెట్ అందరికీ ఆదర్శంగా ఉండేలాగా రూపొందించాలని చెప్పి గతంలో సీఎం అధికారులకు ఆదేశించారు. దానికి అనుగుణంగానే వాస్తవ ఆదాయం అయితే వ్యయాలను కూడా తగ్గట్టుగానే బడ్జెట్ కూడా రూపొందించారు. కరోనా ఆర్థిక మాధ్యమం ప్రభావం నుంచి కూడా బడ్జెట్ ఎలా బయటపడుతుందో బయటపెడుతుందో కూడా చూడాలి. మరి కాసేపట్లో కూడా తెలంగాణ బడ్జెట్ అయితే అసెంబ్లీ ముందుకు రాబోతుంది. దీనికోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పూర్తి స్థాయిలో కూడా కసరత్తు చేశారు. ఇటు మంత్రి హరీష్ రావు పలు శాఖలతో కూడా సమావేశాయి సమీక్ష నిర్వహించారు. కరోనా కారణంగా ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. దీంతో ఈ బడ్జెట్ అంచనాలు కూడా దారి తప్పాయి. అయితే 2020-2021 ఆర్థిక సంవత్సరంలో కూడా 182,914 కోట్ల అంచనాలతో బడ్జెట్ అయితే ప్రవేశపెట్టింది ప్రభుత్వం. అయితే అంచనాలు చేరుకోలేదు. అయితే కరోనా వల్ల కూడా రాష్ట్ర ఖజానాకు దాదాపు 50,000 కోట్ల రూపాయల కూడా నష్టం వచ్చిందని చెప్పవచ్చు. దాని ప్రభావం 100 కోట్లకు చేరుతుందని చెప్పి చెప్పారు సీఎం కేసీఆర్. అయితే కరోనా అనంతరం కూడా పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ఆర్థిక కార్యకలాపాలు అయితే పుంజుకున్నాయి. దీంతో కూడా గత బడ్జెట్ కంటే కూడా రాబోయే బడ్జెట్ కేటాయింపులు కూడా ఎక్కువనే ఉండే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా 2021-2022 బడ్జెట్ ఆశాజనకంగా ఉంటుందని చెప్పి ఇప్పటికే సాంకేతికతలు అయితే ఇచ్చారు. బడ్జెట్ అంశాలపై కూడా సీఎం ఇటీవల ఉన్నత స్థాయి సమీక్ష అయితే నిర్వహించారు. శాఖల వారీగా అధికారులు అయితే తయారు చేసినటువంటి ఆర్థిక నివేదికలు కూడా పరిశీలించారు. సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు కూడా ఎంత ఖర్చు అవుతుందని కూడా దానిపై పూర్తిగా చర్చించిన పరిస్థితి ఉంది. ఈసారి కూడా తెలంగాణ బడ్జెట్ 2,00,000 కోట్లు కూడా చేరుకోవచ్చు అని అభిప్రాయం అయితే చెప్పవచ్చు. అయితే రెండో ఈ ప్రధానంగా చూసుకోవాలంటే 2 విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని కూడా వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా చేపట్టాలని చెప్పి సీఎం కేసీఆర్ అయితే నిర్ణయించారు. మండలం అయితే జిల్లా పరిషత్లకు కూడా నిధులు కేటాయిస్తామైతే హామీ ఇచ్చారు. ఇక ఉద్యోగులు పిఆర్సీ అమలు చేస్తే మాత్రం జీతా పత్రాలకైతే అదనపు నిధులు కేటాయించాల్సి ఉంటుంది. అయితే నిరుద్యోగ భృతి అయితే 50,000 కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ అయితే ఉద్యోగాలు ఇస్తామని చెప్పే ప్రభుత్వం అయితే చెప్పింది. వాటికి నిధులు కూడా కావాలి. అయితే ఇప్పటికే జీతా పత్రాలు అయితే పెన్షన్లకు ఉన్నటువంటి 35,000 కోట్లు కూడా ఖర్చు అవుతుంది. అయితే ఈ పిఆర్సీ అయితే నిరుద్యోగ భృతి కొత్త ఉద్యోగాలు కలిసి కూడా 50,000 కోట్లు
దాటే అవకాశం అయితే కనిపిస్తుంది. సాగునీటి ప్రాజెక్టుల విషయానికి వస్తే మాత్రం పాలమూలైతుంది రంగారెడ్డి. అదే ప్రాజెక్టులకు అయితే ఎక్కువగా నిధులు కేటాయిస్తామని చెప్పి సీఎం కేసీఆర్ అయితే చెప్పాడు. రైతు రుణమాఫీ అయితే కూడా నిధులు కూడా కేటాయించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి పలు పథకాలు అయితే రైతు బంధు అయితే ఆశా అయితే కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ అయితే కేసీఆర్ కిట్లు అయితే వీటి కూడా నిధులు కేటాయింపులు ఎలాగూ చేయాల్సిందే. అయితే 2021-2022 ఆర్థిక సంవత్సరం కూడా పెద్ద ఎత్తున కూడా అప్పులు చేయక తప్పకపోవచ్చు అని చెప్పవచ్చు. భూములు అమ్మకం కూడా అయితే ఆశాజనకంగా ఉంటుందో లేదో అనే సందేహం అయితే వ్యక్తమవుతుంది. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని మాత్రం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం కూడా ప్రభుత్వంపై ఆరోగ్యశ్రీ భారం కూడా కొంచెం తగ్గే అవకాశం ఉంది. అయితే ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ అయితే ఇది మాధురి. అయితే శ్రీకాంత్, ఈ బడ్జెట్ కు సంబంధించి ప్రధానంగా ఆర్థిక మంత్రి హరీష్ రావు నేతృత్వంలోని ఉపసంఘం ఏం చెబుతోంది? అయితే అన్నటువంటి పలు శాఖల మంత్రులతో కూడా పూర్తిగా చర్చించారు. జరిగేటువంటి నెక్స్ట్ పెట్టేటువంటి బడ్జెట్ లో కూడా అయితే ఏ శాఖకి ఎంత కేటాయించాలని దానిపై కూడా ఇద్దరు ఉన్నటువంటి అధికారులు అయితే ఉన్నటువంటి అందుబాటులో కూడా పూర్తిగా సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన నేపథ్యంలో ఈ బడ్జెట్ అయితే గతంలో కంటే ఈసారి మాత్రం అదనంగానే ప్రవేశపెడుతున్నా. ఈ నేపథ్యం నుండి ముఖ్యంగా చూసుకోవడం రాష్ట్ర ప్రభుత్వం ఇతర ఉన్నటువంటి రెవెన్యూ అయితే రిజిస్ట్రేషన్ పరంగా కూడా ఎక్సైంది. ఈ ప్రాంతం ఈ శాఖల నుంచి కూడా ఎక్కువ ఆదాయం సమకూర్చిన నేపథ్యంలో కూడా ఇతర ఉన్నటువంటి ఈ పలు శాఖలకు కూడా ఈ వచ్చేటువంటి రాబడి కూడా ఈ యొక్క బడ్జెట్ లో అయితే ప్రవేశపెట్టే అవకాశం ఉంది మాధురి. థ్యాంక్ యూ శ్రీకాంత్.